This is Dr. Sindhuri. I'm a psychiatrist working as an assistant professor at Erregatta. ఈ రోజు మీ అందరితో డిప్రెషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్, డిప్రెషన్ అంటే ఏంటి? చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు డిప్రెషన్ అనే వర్డ్ చాలా కామన్గా యూజ్ చేస్తుంటారు. ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాను, ఫస్ట్ ర్యాంక్ రాలేదను, బిజినెస్లో ఏదన్నా ఫైనాన్షియల్ లాస్ వస్తే కానీ, ఫ్రెండ్స్తో గొడవలు అయితే కానీ, ఆప్తులు ఎవరన్నా దూరం అయితే కానీ, ఎవరన్నా మరణించితే కానీ కలిగే బాధన, వేదన, స్ట్రెస్, వీటన్నిటికీ కామన్గా డిప్రెషన్ అని ఒక అంబ్రెల్లా టర్మ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి మానసిక రుగ్మతకు ఒక మనిషి గురైనా పబ్లిక్లో దాన్ని కామన్గా డిప్రెషన్ అనే వర్డ్తోటి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అయితే మన సైకియాట్రీలో డిప్రెషన్ అనే దానికి ఒక స్పెషల్ ఎంటిటీ ఉంటుంది. కామన్గా యూజ్ చేసే డిప్రెషన్ అనే వర్డ్కి సైకియాట్రీలో క్లినికల్గా ఒక పేషెంట్ డిప్రెషన్తో బాధపడుతున్నారు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొదట డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది, డిప్రెషన్ యొక్క లక్షణాలు ఏంటి, ఏ వయసులో వాళ్ళకి ఈ డిప్రెషన్ కామన్గా వస్తుంది అనే ఈ 3 హెడ్డింగ్స్లో డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్, డిప్రెషన్ జన్యుపరమైన ఒక వల్నరబిలిటీ, అంటే మన జీన్స్లో వచ్చే తత్వం అనేది ఉండి ఉండాలన్నమాట. ఈ జన్యుపరమైన వల్నరబిలిటీ ఉన్న వాళ్ళలో కొంత స్ట్రెస్ గురైనప్పుడు అయితేనేమి, ఈ స్ట్రెస్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా రావచ్చు, అలాగే సైకోసోషల్ అంటే మన రెగ్యులర్ ఎన్వైరాన్మెంట్లో మనం ఎదుర్కొనే మానసిక పరిస్థితుల వల్ల కావచ్చు, వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా ఒక మెడికల్ కండిషన్, అదర్ మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఈ స్ట్రెస్సర్స్ ఎప్పుడైతే మన జీన్స్ పైన యాక్ట్ చేస్తాయో అప్పుడు డిప్రెషన్ అనేది ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే డిప్రెషన్ లక్షణాలకు వస్తే మెయిన్గా 3 ఇంపార్టెంట్ సింప్టమ్స్ ఉంటాయి, తర్వాత కొన్ని అసోసియేటెడ్ సింప్టమ్స్ ఉంటాయి. ఫస్ట్న లో మూడ్, అంటే దిగులు, వేదన, బాధ కలిగి ఉండడం అన్నమాట. ఈ ఫీలింగ్ అనేది కంటిన్యూస్గా రోజంతట్లో ఎక్కువ శాతం ఆర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే బాధతో మనిషి ఉండటము, ఒంటరిగా ఉండాలనిపించటము, చిన్న చిన్న విషయాలకి ఏడుపు రావటము, బాధ, చిరాకు, కోపము ఇలాంటివి త్వరగా రావటము, అలాగే హ్యాపీనెస్ అంటే సంతోషము అనే దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయలేకపోవటము, ఇవన్నీ కూడా లో మూడ్ యొక్క లక్షణాలు. రెండవది లాస్ ఆఫ్ అటెన్షన్. ఇదేంటంటే ఎందులోనూ ఉత్సాహము, ఆసక్తి లేకపోవడం అన్నమాట. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకి కొన్ని హాబీస్ ఉంటాయి, సినిమా చూస్తాము, స్టోరీస్ చదువుతాము, నావెల్స్ చదువుతాము, ఫ్రెండ్స్తో గడుపుతాము, ఇలాంటివన్నీ మనకి ఒక రకమైనటువంటి ప్లెజర్ కాజ్ చేస్తాయి. ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఇట్లాంటి ప్లెజరబుల్ యాక్టివిటీస్లో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేరన్నమాట. వాళ్ళు రెగ్యులర్ పనిలోనైతేనేమి, ఫన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితేనేమి, ఎందులో కూడా ఎటువంటి ఆసక్తి చూపించలేకపోవటము డిప్రెషన్ యొక్క రెండవ లక్షణం. నెక్స్ట్ ఫెటీగ్. ఫెటీగ్ అంటే అలసట. చిన్న చిన్న పనులు, డైలీ యాక్టివిటీస్, మనం స్నానం చేయటము, వంట చేసుకోవటము, ఇలాంటి చిన్న చిన్న రొటీన్ యాక్టివిటీస్ కూడా మునుపట్లాగా అదే ఉత్సాహంతో అదే ఎనర్జీతోటి చేసుకోలేకపోవటము, ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే పని ఆగి ఆగి గంట, 2 గంటలు పట్టము, నీరసము, ఫిజికల్ హెల్త్ అంతా బాగా ఉంది అని రిపీటెడ్గా టెస్ట్లో తెలుస్తూ ఉన్నా కానీ ఇవే లక్షణాలు మళ్ళీ మళ్ళీ వ్యక్తపరచటము, ఇవన్నీ లాస్ ఆఫ్ ఎనర్జీ యొక్క లక్షణాలు. ఈ మేజర్ సింప్టమ్స్ కాకుండా కొన్ని అసోసియేటెడ్ సింప్టమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఫస్ట్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. స్లీప్ డిస్టర్బెన్సెస్లో 2 రకాలు. మొదట ఇనీషియేషన్ ప్రాబ్లమ్స్, 2 మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇనీషియేషన్ ప్రాబ్లం అంటే బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్ర పట్టడంలో రెగ్యులర్గా పట్టే సమయానికంటే ఎక్కువ సమయం పట్టడం, ఎంత ప్రయత్నించినా నిద్రలోకి వెళ్ళలేకపోవటం. లైక్ మెయింటెనెన్స్ ప్రాబ్లం. మెయింటెనెన్స్ ప్రాబ్లం అంటే నిద్ర పట్టిన తర్వాత కూడా మధ్యలో మెలకు వచ్చేయటం, దాని తర్వాత మళ్ళీ నిద్రపోలేకపోవటము, తెల్లవారుజామున మెలకు వచ్చేయటము, మళ్ళీ లేగలేకపోవటము, నిద్ర లేచిన తర్వాత కూడా పడుకొని లేసాము ఫ్రెష్గా ఉంది అన్న ఫీలింగ్ లేకుండా ఇంకా నిద్ర సరిపోలేదు, ఇది ఒక అన్రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఆఫ్ స్లీప్ అన్నమాట. ఇవన్నీ స్లీప్ డిస్టర్బెన్సెస్, వెరీ కామన్లీ అబ్సర్వ్డ్ ఇన్ డిప్రెషన్. అలాగే కొంతమందిలో ఏటిపికల్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి, వీళ్ళు నిద్ర చాలా ఎక్కువగా పోతుంటారు అన్నమాట. తర్వాత అపెటైట్ డిస్టర్బెన్సెస్ అంటే ఆకలికి రిలేటెడ్, ఆకలి లేకపోవటము, తిండి మీద ఆసక్తి లేకపోవటము, దీనివలన ఆటోమేటిక్గా బరువు తగ్గటము, ఇది ఒక లక్షణం. తర్వాత ఫోకస్ అన్నమాట, పని పైన శ్రద్ధ పెట్టలేకపోవటము,
మనలోనే ఉంటూ మనం మాట్లాడుకునేది వినలేకపోవటము, ఏదన్నా అడిగితే జవాబు ఇవ్వలేకపోవటము, పని పైన అటెన్షన్ ఫోకస్ తగ్గిపోవటము, దీనివల్ల వర్క్ రిలేటెడ్ అవుట్పుట్ తగ్గిపోవటము, వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవటము, ఇలాగా కెరియర్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఫ్యూచర్ అనేది మెయిన్గా చాలా హోప్లెస్గా, ఇంకా ఫ్యూచర్ మనకి ఏమన్నా ఉందా, ఉంటుందా, ఇంకా ఫ్యూచర్ ఏం లేదు, ఇలాంటి భావనలు మొదలవుతూ ఉంటాయి. లైఫ్ ఎవరికి ఉపయోగపడటం లేదు, నేను ఎవరికి సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు ఫుల్ఫిల్, నా జీవితంలో నా యొక్క బాధ్యతల్ని నేను సరిగా నిర్వర్తించడం లేదు, ఈ లైఫ్ చాలా వర్త్లెస్, ఉపయోగం లేకుండా అయిపోతుంది, నా వాళ్ళకి నేను భారం అయిపోతున్నాను అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అలాగే జీవితంలో పాస్ట్లో ఎన్నో బాధాకరమైన సంఘటనలు ప్రతి మనిషికి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సంఘటనలన్నీ పదే పదే ఎప్పుడో జరిగినవి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మళ్ళీ అవే గుర్తుకు రావటము, రోజంతట్లో అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతూ ఉండటము, వాటిలోనే ఒక రకమైన కంఫర్ట్ చూసుకోవటము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఇంకొంచెం ముందుకెళ్తే ఎందుకు ఈ జీవితము, ఎవరికోసం బతుకుతున్నాను, ఎందుకోసం బతుకుతున్నాను, ఇలాంటి లైఫ్ లేకపోతే బాగుంటుంది కదా, మరణం మనల్ని హద్దుకుంటే బాగుంటుంది కదా అనే అంతటి వరకు ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు చనిపోయే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ విత్ డిప్రెషన్ అంటే సూసైడ్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏ స్ట్రెస్సర్ లేకుండా కూడా వస్తూ ఉంటుంది. అన్నీ బాగున్నాయి, ఎందుకు చనిపోయారు, ఏమైనా ఎఫైర్ ఉండిందా, ఏమో తెలియక ఏమన్నా ఫైనాన్షియల్ లాస్ ఉందా, ఇలాగా ఎన్నో రకాలుగా చుట్టుపక్కల వాళ్ళు స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం గ్రహించలేనిది ఏంటంటే వాళ్ళకి అనారోగ్యత ఉండుండొచ్చు, అనారోగ్యత వల్ల మరణించి ఉండొచ్చు అనేది కూడా ఒకటి మనం ఈ కోణంలో కూడా ఆలోచించడం మంచిది. తర్వాత ఏ వయసు వాళ్ళకి కామన్గా వస్తుంది అన్నది ఆలోచిస్తే మోస్ట్లీ లేట్ 40స్లో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళకంటే ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. మోస్ట్ కామన్లీ మెనోపాజల్ ఏజ్లో చూస్తాము. ఫ్యామిలీ హిస్టరీ అనేది కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళలో ఈ లక్షణాలు వచ్చే అవకాశము కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఓల్డ్ ఏజ్ రిటైర్మెంట్, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని విదేశాలకు వెళ్ళిపోవటము, చదువుల కోసం వెళ్ళిపోవటము, ఇలాంటప్పుడు ఒక రకమైన ఒంటరితనము, ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్సర్. మనం మొదట్లో డిస్కస్ చేసుకున్నట్టు హార్మోన్స్, సైకోసోషల్ ఫ్యాక్టర్స్ ఇలాంటి స్ట్రెస్సర్స్ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దిస్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ డెవలపింగ్ డిప్రెషన్ ఇన్ ఓల్డ్ ఏజ్ అన్నమాట. తర్వాత రిటైర్మెంట్, మన యొక్క డ్యూటీ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ పిల్లల చేతిలో జీవితం వెళ్ళిపోతుంది. అక్కడ రోల్ చేంజ్ అంటామన్నమాట. మనము ప్రొవైడింగ్ దగ్గర నుంచి డిపెండెంట్ స్టేజ్కి మెల్లగా ట్రాన్సిషన్ పీరియడ్, ఇలాంటి టైంలో కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా థైరాయిడ్ ఫంక్షన్స్, కొత్తగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి అనారోగ్యతలు కొత్తగా డిస్కవర్ అయిన వాళ్ళలో కూడా ఒక రకమైన ఆందోళనతో ఉన్నప్పుడు వల్నరబిలిటీ ఉన్న వాళ్ళలో డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రిపీటెడ్గా మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉంటారు. సరదాగా ఎప్పుడో ఫ్రెండ్స్తో కలిసి తీసుకునే ఆల్కహాల్ అయితేనేమి ఇంకొకటి ఇంకోటి కాకుండా రెగ్యులర్గా దానికి బానిసగా మారిపోయినటువంటి కొంతమంది ఉంటారు. ఆల్కహాల్, కెనబీస్, ఇలాగ మత్తు పదార్థాలు నానా రకాలు మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటికి కానీ మనం రిపీటెడ్గా అడిక్ట్ అయ్యి ఉంటే వాటి వలన కూడా బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వలన డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటి పెద్ద ఇల్నెసెస్ మనకు వచ్చినప్పుడు కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిప్రెషన్ అనేది కేవలం సిచ్యువేషన్ వల్ల కలిగే బాధ మాత్రమే కాకుండా నేను ఇప్పుడు వివరించిన లక్షణాలన్నీ ఒక 2 వీక్స్ అయినా, అట్లీస్ట్ 2 వీక్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే దాన్ని డిప్రెషన్ అని క్లినికల్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఇల్నెస్. ఇల్నెస్ అన్నప్పుడు ఖచ్చితంగా మందులు వాడుకోవటం అనవసరం. మెయిన్ ప్రాబ్లం విత్ సైకియాట్రీ ఏంటి అంటే వీళ్ళ పర్సనాలిటీ ఇంతే, వీళ్ళ మనస్తత్వం ఇంతే అన్న దృష్టితో చూస్తాము. ఏమైంది వీళ్ళకి ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారని అవాయిడ్ చేయటం చూస్తాం. కానీ దీస్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఇల్నెస్ అన్నది రియలైజ్ అయినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. వాళ్ళకి సమయానికి ట్రీట్మెంట్ అందితే ఇట్ కెన్ బి లైఫ్ సేవింగ్, బికాస్ యాజ్ డిస్కస్డ్ డిప్రెషన్ కెన్ లీడ్ టు సూసైడల్ ఐడియేషన్, సూసైడల్ బిహేవియర్ అండ్ కంప్లీటెడ్ సూసైడ్ కూడా.
కాబట్టి టైమ్లీ ట్రీట్మెంట్ విల్ హెల్ప్ హీల్ అండ్ లివ్ అ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.